Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రపంచంలో ఉండే విలని అంత, ప్రపంచంలో ఉండే దుర్మార్గం అంత, నైత్యం అంత ఒక రూపంగా పర్సనిఫికేషన్ చేస్తే కనపడే వ్యక్తులు శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగైదు ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఏం చెప్పలేము. ఆరితేరినారు ఈ విద్యలో వాళ్ళు. ఈసారి కూడా ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకొని దీన్ని ఒక ఆఖరుకు దేనివైపు తీసుకెళ్లాలనుకున్నారు అంటే రాజకీయపరమైన కోణం దాంట్లోకి ఈరోజు పూర్తి విశృంఖలంగా వచ్చారు, ముందుకొచ్చారనేది మేము భావిస్తున్నాం. దీని గురించి ఈ మధ్యకాలంలో వరుసగా ఇది ఊపందుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచే మేము ముందు నుంచి చెప్తున్నాం, ఖచ్చితంగా వీళ్ళు తీసుకెళ్తారు. వీళ్ళ ప్రయత్నం అంతా కూడా ఆఖరుకు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపించే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఏముందో వీళ్ళకే తెలుసు, ఏమి స్క్రిప్ట్ తయారవుతుందో వీళ్ళే చేస్తారు కాబట్టి వీళ్ళకే తెలుసు. నేను స్క్రిప్ట్ అని ఎందుకు అంటున్నా అంటే సిబిఐ 161 రిపోర్ట్స్ మీరు చదివిన, 10వ తరగతి చదివే పిల్లవాడు చదివిన వరుసగా చదివితే అది ఎవరైనా సాక్షులను కూర్చోబెట్టుకుని ఉన్నట్టు లేదు, వాళ్ళు చెప్పారు లేదు కూడా తెలియదు. ఈరోజు బయటకు వచ్చి రిలీజ్ అయినవి చూస్తే ఒకటొకటి అంచెల వారీగా వీళ్ళు రిలీజ్ చేస్తున్నవి, ఆంధ్రజ్యోతి కానీ, ఏబిఎన్ కానీ, ఛానల్ కానీ, TV5 కానీ, ఇంకా ఈనాడు అంచెలంచెలుగా, దాని నుంచి తెలుగుదేశం పార్టీ, దాని నుంచి మళ్ళీ ట్వీట్లు, సోషల్ మీడియా, ఒక నెక్స్ట్ రాబోయే రాజకీయ పరమైన ఒక నాటకానికి వ్యక్తిత్వ హననం ద్వారా, క్యారెక్టర్ అసాసినేషన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ద్వారా నేరుగా ఎదుర్కొనే శక్తి లేక ప్రజలకు సంబంధించిన అంశాల మీద ప్రశ్నించే అవకాశం లేక ఇలాంటి దిగజారుడు దీనికి పాల్గొంటున్నారు, దాని పరాకాష్ట లేదా ఒక కీలక మలుపు ఈరోజు కనిపిస్తుందని మేము భావిస్తున్నాం. ఇది రాజకీయపరమైన దాడిగానే భావిస్తున్నాం. ఇందులో ఆ నేరం తాలూకు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అది అన్ని కోణాల్లో జరుగుతుందా, ఎన్ని కోణాల్లో జరుగుతుంది, ఏ రకంగా జరుగుతుంది ఒక ఎత్తు అయితే ఆ మొత్తం వాళ్ళ అజమాయిషిలో పెట్టుకొని ఈ ముఠ చేస్తున్న కుట్ర ఏదైతే ఉందో అది పూర్తిగా రాజకీయపరమైనది, అందులో అత్యంత నీచమైన రాజకీయమే. దాని రాజకీయం అంటే రాజకీయానికి అవమానం కుట్ర దాగి ఉందని చెప్పడం మా ఉద్దేశం. నేను అందుకోసమే ఈరోజు స్పష్టంగా కొన్ని విషయాలు మీడియా ద్వారా విఘ్నులైన ప్రజలకు తెలియజేయాలని భావిస్తున్నాను. ఈరోజు కొత్తగా ఇందులో మేము ఇంతకాలం ఏవైతే ఒక మేము అత్యంత ఇదిగా గౌరవించే ఒక కుటుంబంలో భాగమైన వ్యక్తుల గురించి మాట్లాడకూడదనుకుంటూ నిగ్రహంతో ఉంటూ వచ్చాము, ఇంక్లూడింగ్ అవినాష్ రెడ్డి గారు కూడా. అది తప్పనిసరి పరిస్థితిలో ఓపెన్ అప్ కాక తప్పని పరిస్థితి ఈరోజు వచ్చిందని భావిస్తున్నాం. ముఖ్యంగా 161 పేరుతో సిబిఐ తాము రికార్డ్ చేశామని చెప్పి ఇప్పుడు కోర్టు ద్వారా రిలీజ్ అయ్యాయని ఆ పత్రికల్లో వస్తున్నవి చూశాక వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ, అల్లుడు రాజశేఖర రెడ్డి గారివి బయటకు వచ్చాక వాళ్ళు ఎలాంటి ఇది లేకుండా అవినాష్ రెడ్డి వైపు మేలు చూపుతూ ఆరోపణ చేసిన తర్వాత ఇది వ్యక్తిగతమైందని అనుకునే అవకాశం కనిపించట్లేదు. అందుకోసమనే ఈ సమయంలో కూడా ఇంకా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవరిబడి, ఇందులో ఫ్యామిలీకి సంబంధించింది ఏం లేదు,
వెనక ఎవరైతే జగన్నాటకం ఆడిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఆటేస్తున్నాడు, ఆయన చేతిలో పావులో లేక సహపాత్రదారులో తెలియదు కానీ ఈ క్యారెక్టర్లన్నీ. ఒక పద్ధతి ప్రకారము ఒకే మాట, అందులోనూ ఒక హత్య గురించి, ఒక క్రియేటివ్ ఆర్టిస్ట్ కదా నాకు కూర్చొని తయారు చేసినట్టు సిబిఐ తయారు కావడం, నేను ఇంతకుముందు అన్నట్టు ఈ సైకిల్ లాగా ఒకరి తర్వాత దాన్ని అందుకోవడం, టైమింగ్ చూసుకొని రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా దాన్ని రుజువు చేస్తామని భావిస్తున్నాం. ఇంకా ఇటువైపు ఇంతగా బురద చల్లుతున్నా, రాళ్ళేస్తున్నా, ఇంతకాలం ఓపిక్గా వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద, ఈరోజు కూడా ఎవరో వాళ్ళ నాయకుడు అన్నట్టున్నాడు, దీని మీద మౌనంగా ఎందుకున్నాడు, అది ఎందుకున్నాడంటే ఆన్సర్ ఇవ్వలేక కాదు, కన్ను పోడ్చుకున్నట్టుంటుంది కాబట్టి. ఎందుకంటే కుటుంబంలో సభ్యుల గురించి వేరే రకంగా మాట్లాడడం కష్టం కాబట్టి, ఆ రోజైనా ఈ రోజైనా ఆయన కానీ కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు దీని గురించి ఒక కుటుంబపరమైన లేక ఒక వ్యక్తికి సంబంధించిన చిన్న చిన్న పొరపాట్లో అవలక్షణాలు ఉంటే వాటిని గురించి చెప్పుకొని కడుపు చించుకుంటే కాలు మీద పడుతుందనే ఉద్దేశంతో మాత్రమే ఆయన సొంత కుటుంబ సభ్యులే దాన్ని తీసుకొచ్చేసి పెద్దది చేసి దాన్నే రాజకీయపరమైన దీనికి వాడుకోవడం అనేది మరీ అన్యాయము, దుర్మార్గం అని నేను భావిస్తున్నాను. నాకొక్కట్లోనే స్ట్రెయిట్ కనిపిస్తుంది రాజశేఖర్ రెడ్డి, ఆయన 161లో ముందు అది చెప్పాలి, ఈ 161లో వీళ్ళందరూ ఏం మాట్లాడినారో ఎవరికి తెలియదు, ఎందుకంటే అవి సంతకం చేసినవి కాదు, 164 మేజిస్ట్రేట్ ముందు ఇచ్చినవి కాదు, వాళ్ళేం చెప్పారో తెలియదు, సిబిఐ ఏం రాసింది అనేది తెలుస్తుంది, అది చదవాలంటే అది పెద్ద పెద్ద ఉద్గ్రంథాల మాదిరి ఉన్నాయి. ముఖ్యంగా ఆమె సునీతమ్మది అయితే దఫాలు దానికి రైము రీజనింగ్, జనరల్గా 161 వాళ్ళు పిలిచి అడగాలి, ఏదైనా కొత్త ఇది ఇన్సిడెంట్కు సంబంధించి ఉండాలి, అది కామన్ సెన్స్తో చెప్తున్నా, హత్య జరిగింది, హత్యకు సంబంధించి ఏమున్నాయో జరగా, దానికి సంబంధించి కొత్తగా ఏదైనా కోణం ఉన్నా అది కూడా ముందెందుకు చెప్పలేదని కూడా అడగాలి చెప్పిన వాళ్ళు. కానీ నాకు తెలిసే ఆమె 4-5 సార్లు 6 సార్లు కొత్త కొత్త పాయింట్లు చేర్చుకుంటూ అవన్నీ కేవలం 161 అనే దాని కింద, ఐపీసీ 161 కింద వాళ్ళు రికార్డు చేసినవి అని చెప్పే ఉద్దేశంతో దానికి ఒక ఆథెంటిసిటీ ఒక వ్యాలిడిటీని తీసుకొచ్చి అవి తెచ్చి తీరా కొన్ని చెక్ చేస్తే అక్కడ అనని మాటలను లేదా వాటిని సాగదీసి మధ్యలో కొన్ని మాటలను చేర్చి ఈ నాటకంలో పాత్రధారులైన ఈనాడు రామోజీరావు కానీ, రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ, TV5 కానీ, ఇంకా వాళ్ళు వెనక ఉండే ఇంకా కొన్ని ఎవరైనా ఉండే చిన్న చితక వీళ్ళు కానీ దాన్ని అచ్చుగుద్ది జనం నెత్తిన పడేస్తుంది, జనం మొహం మీద కొడుతున్నారు. అలాంటి కాంట్రడిక్షన్స్ చాలా ఉన్నాయి. అందువల్ల వాళ్ళు అన్నారో లేదో తెలియట్లే మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు అన్నారో లేదో తెలియదు కానీ వాళ్ళు అన్నారని చెప్పి ఆ పత్రికల్లో వస్తున్నాయి, డినై చేయలేదు కాబట్టి అన్నారనుకోవాలి. నేను ఎందుకు ఇంతగా చెప్తున్నా అంటే రాజశేఖర రెడ్డి ఆయనది ఈరోజు వాళ్ళు బ్యానర్ చేసిన తర్వాత రాసిన దాంట్లో కోడికత్తి దీనికి సంబంధించి వ్యంగ్యంగా మాటలు దొరికాయి. ఆ రోజు అక్కడ ఇది జరిగిన దాని మీద ట్రీట్ చేసిన ఓ ప్రైవేటు ఉద్యోగికి ప్లమ్ పోస్ట్ అంటే మళ్ళీ వీళ్ళు వేలకు వేల కోట్లు పర్చేజెస్ చేసి అని రాశారు దాంట్లో, ఏడు జ్యోతి వాళ్ళు కలిపారు ఇంకొంచెం, నేను చూస్తే దాంట్లో యూజ్ పర్చేజెస్ చేసేదని ఎంతవరకు ఉంది పోస్ట్ ఇచ్చాడని, అలాగే ఇక్కడ కట్లు కట్టిన వాళ్లకు ఇచ్చేశారని, వాళ్ళ వైపు నిలబడినారని దాంట్లో వచ్చింది. ఆ స్టేట్మెంట్లో కూడా చూసే ఉంది. రెండవది వెతికినా కనపడలే. వివేకానందరెడ్డి గారు ముందు రోజు జమనోడు పోయి వచ్చిన తర్వాత నేనే ఎంపీనని తనతో అన్నట్టు ఎర్రగంగి రెడ్డి అన్నాడని కోర్ట్స్ పెట్టి, ఈయన రాజశేఖర రెడ్డి అన్నట్టు, అది ఎంతో మధ్యలో ఎట్లా దూరిందో తెలియదు, అదైతే మాకు కనపడలే, ఉంటుందేమో తెలియదు, మీరు చదవమని మీడియాను విజ్ఞప్తి చేస్తున్నా. నాకు తెలియక అడుగుతున్నా, ఒక క్రైమ్ దీనికి సంబంధించిన అందులోనూ సిబిఐ లాంటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్న ఒక సీరియస్ క్రైమ్,
సీరియస్ రిపర్కషన్స్ లేదా ఇంప్లికేషన్స్ ఉండే ఒక క్రైమ్. ఒక వివిఐపీ లేదా వాళ్ళన్నట్టే ఒక రాజకీయపరమైన అత్యున్నత స్థాయిలో ఉన్న కుటుంబానికి సంబంధించిన దాంట్లో జరిగిన దాని మీద ఏదైనా ఒక క్రైమ్ 161లో క్రైమ్ గురించి ఉంటుందా, పొలిటికల్ స్టేట్మెంట్ ఉంటుందా? ఒకవేళ అతను చెప్తున్నా వాళ్ళు తీసుకొని రికార్డ్ చేస్తారా? కోడికత్తి అనే వ్యంగ్యమైన భాష సంబోధన ఎవరిదో అందరికీ తెలుసు. అలాంటి దాంట్లో అక్కడ అటాక్ జరిగిందని వాటిని చేసి దానికి దీనికి ఏం సంబంధం? సిబిఐకి ఏం పని బాట ఉండదా? మనం ఒక నవల డిక్టేట్ చేస్తే రాసుకుంటూ పోయి ఇదే 161 పెడతారా? పెడుతున్నట్టే అనిపిస్తుంది చూస్తే. అలాగే సునీతమ్మ, ఇది కొంత చదివాం ఓపుకున్నంత వరకు, దాంట్లో వంశవృక్షం అంతా ఎందుకు పెట్టారో తెలియదు. దాని తర్వాత టైం లైన్స్ లేకుండా ఎవరిబడి నోస్, అంతకుముందు తర్వాత వాళ్ళు డినై చేయలేదు. వాళ్ళ పిఏ వివేకానంద రెడ్డి గారు పిఏ చెప్పిన దాని ప్రకారం ఆ లెటర్ ఉందని ఫోన్ చేసినప్పుడే చెప్పానని తను చెప్పాడు, కాదని కూడా ఎవరు డినై చేయలేదు. ఈరోజు దాని ప్రస్తావనే లేదు. మేము ముందే పాయింట్అవుట్ చేసినట్టు ఛార్జ్ షీట్ అయితే ఎంత అన్యాయంగా ఉందో, తలా తోక లేకుండా నేరుగా జంప్ చేసి మొదలు పెట్టడమే ఛార్జ్ షీట్లో. అవినాష్ రెడ్డి చాలామందితో పాటు అవినాష్ రెడ్డికి ఫోన్ పోతుంది, ఆయన శంకరెడ్డి వస్తారు, వాళ్ళు గుసగుసలు, మనోహర్ రెడ్డి ఇంకెవరు భాస్కర్ రెడ్డి వస్తారు, వీళ్ళంతా నలుగురిసి గుండెపోటు అనుకుంటారు, ఈలోగా వచ్చి దానికి కట్లు కడతారు అని ఎంత అడ్డగోలుగా ఛార్జ్ షీట్ ఉందో, ఇది కూడా అట్లాగే ఉంది. అక్కడ నుంచి ఎక్కడో దారిలో కారులో పోతుంటారు, పోతుంటే భర్త ఆ ఫోటోలు విజువల్స్ చూపిస్తాడు. వినాయతుల్లా అనే స్టేట్మెంట్ ప్రకారము అప్పుడు సిట్ రిపోర్ట్స్ అప్పుడు అవి కూడా ఉన్నాయి మీడియాలో, మీరే తీసి చూడొచ్చు. మార్నింగ్ ఆయన వీడియో తీసి పంపిస్తాడు, ఆ వీడియోకు సంబంధించిన ఇది చూసినప్పుడన్నా వీళ్ళకి డౌట్ రాలేదట. లెటర్ చూసిన తర్వాత రాజారెడ్డి గారి అంటే ఆమె గ్రాండ్ ఫాదర్ రాజారెడ్డి గారి హత్య కేసులో ఇట్లాంటి సాక్ష్యం తారుమారైంది కాబట్టి ఇది బయటికి చెప్తే కరెక్ట్ కాదని చెప్పి అట్లే పెట్టారంట. మళ్ళీ వీళ్ళు వెళ్ళిన తర్వాత సాయంత్రం 6కో 5కో 6కో 7కో ఒకసారి ఫోను, తర్వాత ఇది పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ ఫోన్లో కూడా అప్పుడు సిట్ రిపోర్ట్స్ మాకు గుర్తున్నంత వరకు పత్రికల్లో అప్పుడు వచ్చిన దాని ప్రకారం కొన్ని కాల్ రికార్డ్స్ తీసేశారని అప్పట్లో కన్వీ వచ్చింది. మరి ఎంత నిజమో తెలియదు, సిట్ రిపోర్ట్స్ బయటకు వస్తే తప్ప తెలియదు. అలాగే ఈ లెటర్ అంతవరకు మేము ముందు నుంచి అడుగుతుంది, అంతవరకు ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? నిజంగా ఈ లెటర్ ఉందని వీళ్ళకు తెలిసి అవినాష్ రెడ్డి ఫ్యామిలీలో నియరెస్ట్ ఫ్యామిలీ మెంబర్ వచ్చి అవినాష్ రెడ్డికి శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి ఆయన ఎంపీ అక్కడికి వెళ్ళిన తర్వాత రెస్పాన్సిబుల్ దీంట్లో ఉన్న పొజిషన్లో ఉన్నాడు, అతనికి ఫోన్ చేసి ఒక మాట అన్నా చెప్పాలనా లేదా? ఇది కామన్ సెన్స్తో కూడిన ప్రశ్న, చాలా మామూలుగా ఎవరికైనా వచ్చేది, ఎందుకు చెప్పలేదు? పోనీ అప్పటికే అవినాష్ రెడ్డి శత్రువు అని మీరు అనుకుంటున్నారా? ఇటువైపు నుంచి మీ నాన్న అనుకోలే, వివేకానంద రెడ్డి గారు అనుకోలే, ఆయన విజయం కోసమే తిరుగుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం తిరుగుతున్నాడు మీరే అన్నారు, ఆయన విజయం కోసం చూస్తున్నాడు సునీతమ్మే తర్వాత స్టేట్మెంట్ ఇచ్చింది. అలాంటి దీంట్లో శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి అవినాష్కు చెప్పినప్పుడు అవినాష్ అక్కడ ఏదో ఇది ఉన్నట్టుంది లెటర్ దొరికింది ఒక మాట చెప్తే థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ డిఫరెంట్ దిస్ వన్. ఎవడైతే ఆ రక్త ముద్ర అది వేలు ముద్రలు దొరుకుతాయని రుద్ది ఉంటే ఆ ఎర్రగంగి రెడ్డి అతను రుద్దించాడనేది అందరూ అనేది ఆ రోజు, సో దాన్ని క్లీన్ చేయించాడని. చిత్రం ఏంటంటే ఆ ఎర్రగంగి రెడ్డిని చూడడానికి జైల్లో ఉన్నప్పుడు సునీత కానీ రాజశేఖర రెడ్డి కానీ వీళ్ళందరూ వెళ్ళారు, వాళ్లే క్వశ్చన్ చేస్తున్నారు, ఏమో ఫోన్ ఉందో లేదో నాకు తెలియదు కానీ భాస్కర్ రెడ్డి నుంచో గోదా నుంచో 1:00 ఫోన్ ఉంది అనేది వీళ్ళకట్ట తెలుసో తెలియదు కానీ వాళ్ళ దాంట్లో ఉంది కాబట్టి మెన్షన్ చేస్తున్నా. ఆ ఫోన్ ఎందుకుందో ఉందో లేదో కూడా తెలియదు కానీ ఏ ఎర్రగంగి రెడ్డి అయితే మీరు జైల్లో కూడా పోయి చూడడానికి వచ్చారో ఆ ఎర్రగంగి రెడ్డి ఆ రోజు ఇన్సిడెంట్ జరిగే రోజు అదంతా ఉన్న వాళ్ళలో తను వివేకానంద రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడుగా అందరికీ తెలిసిన వ్యక్తి, ఒకవేళ ఎవరన్నా అటు ఇటు మాట్లాడుకుంటే అది పొర తప్పైతే మరి మీరు జైల్లోకి పోయి కలిసినప్పుడు ముందు రోజు రాత్రి మీ నాన్నతో కలిసి ఆయన వచ్చినాడు కదా,
ఇవన్నీ సహజమైతే అది అసహజం ఎందుకు అవుతుంది? ఏది వీళ్ళు లెటర్ చూసి చాలా క్యాజువల్గా పక్కన పెట్టచ్చు. వినాయితుల్లో అనే వ్యక్తి వాళ్ళ సహాయకుడు వీడియోలు తీసి పంపిస్తే 6:51 ఎంతకు అప్పటికి వాళ్ళ చేతికి వస్తే అది చూడగానే అంత ఘాస్ట్లీగా ఉంటే వాళ్ళకి అనుమానం రాకపోయినా అది సహజం. అలాగే అవినాష్ రెడ్డి అక్కడ ఉంటే కొమ్మన్న అవినాష్ రెడ్డికి ఈ విషయం చెప్పకపోవడం సహజం. అక్కడికి వెళ్ళి అవినాష్ రెడ్డి వీళ్ళు మొదలు వీళ్ళకెవరికి మళ్ళీ ఫోన్ చేయకపోవడం, లేదా వీళ్ళు దారిలో ఉన్నప్పుడు అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి ఏం జరుగుతుంది ఎప్పుడన్నా ఒకవేళ అని చెప్ప అడగకపోవడం, అది వాళ్ళకు సహజంగా అనిపిస్తుంది. కానీ చెప్పగానే పరిగెత్తుకుంటూ పోయినందుకు వాళ్ళది ఏదో కుట్ర ఉన్నట్టు ఈరోజు అవినాష్ రెడ్డి మీద శంకరెడ్డి మీద వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎట్లా సహజమైందో అర్థం కావట్లేదు. ఆ రోజుకున్న దాంట్లో ఎవరు అది టేకన్ ఇన్ గుడ్ ఫెయిత్ ఆ రోజు కాదు ఈ రోజు కూడా అనుకుంటున్నాం. ఆ రోజు రెండింటి వల్ల జరిగిండొచ్చు. వితౌట్ గోయింగ్ ఇన్ డెప్త్ ఆల్సో మోటివ్ ఏమై ఉండొచ్చు ఇమ్మీడియట్, ఇది ఏదైనా వ్యక్తిగతమైనదన్నా కావాలా, లేదా ఆర్థికపరమైన అంశాలన్నా కావాలా, కుటుంబం సంబంధించినవన్నా కావాలా. జరిగింది ఆయన ఇంట్లో, చుట్టూ ఉన్నది ఆయనకు అత్యంత సన్నిహితులైన వాళ్ళు, లేదా ఆయన కూతురో అల్లుడో వీళ్ళు పెట్టిన మనుషులు ఏళ్ల తరబడి ఉన్నాడు. జరిగితే ఇన్వెస్టిగేషన్ అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. అది వదిలేసి 2020 మార్చి తర్వాత ఇది వచ్చిన సిబిఐ అంతవరకు జరిగిన సిట్టు వీటికి సంబంధించిన ఒక్కటి కూడా తగలకపోగా అన్ని పక్కన పడేసి అసలు ఆ రోజు జరిగింది ఏం జరిగింది తీసుకోకుండా ఒకే ఒక్క డైరెక్షన్, ఫస్ట్ శంకర్ రెడ్డి అనేవాడిని తీసుకురావాలి, తర్వాత అవినాష్ రెడ్డి తీసుకురావాలి, అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వేలు చూపించాలి. ఈ ఎఫర్టు లేదా ఈ కుట్ర అనేది ముందు నుంచి కనపడుతోంది. ఎందుకు నోరెత్తలేకపోయామంటే ఒకటి ఇంట్రికేట్ దగ్గర ఫ్యామిలీకి సంబంధించింది. ఎందుకు ముందే దీని గురించి ఇది కాలేదంటే ఈరోజు కాదు ఫస్ట్ నుంచి కూడా ఫ్యామిలీ ఇంటర్నల్ దీనికి సంబంధించినంత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అడుగుతున్నారు, మరి 3 నెలలు ఫస్ట్ 3 మంత్స్ ఉన్నది, ఆల్మోస్ట్ 3 మంత్స్ March 15 జరిగితే June 1 కంటే May 30 తీసుకున్నా తర్వాత చేసిన ఆల్మోస్ట్ 2-3 మంత్స్ ఉన్నది చంద్రబాబు గారి ప్రభుత్వం లేదా ఆయన నియమించిన టీంలో ఆయన పెట్టుకున్న ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇక్కడి నుంచి నడిపినవి. ఆ రోజు ఇన్వెస్టిగేషన్ అడ్డగోలుగా జరుగుతూ ఇంప్లికేట్ చేయాలని డైరెక్ట్ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చేసి ఇందులో ఏమేమో ఇది ఉన్నాయని చెప్పి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. వేరే అక్కర్లా, పాతవి ఇంకా తీయిస్తాం, టైంకు దొరకల. ఎందుకంటే ఈ పేపర్ ఇవ్వడు, రికార్డు కూడా మెయింటైన్ చేయడు. ఈయన రాధాకృష్ణ 17/3/19 అంటే జరిగిన 2 రోజుల తర్వాత సండే వచ్చినట్టుంది. రక్తపు మరొక కడిగితే పోదు కొత్త పలుకంట రాశాడు. ఇందులోనే ఆయన మొదలు పెట్టాడు. 2010 ఒక ముస్లిం మహిళను వివేకానందరెడ్డి వివాహం చేసుకున్నారు, వారిద్దరికీ ఒక కుమారుడు ఉన్నారు, వివేక 2వ భార్య కడపలో నివసిస్తున్నారు. సమీర అనే మహిళ పేరిట ఉన్న ఫోన్ నుంచి వివేకానందరికి 1:30 ఒక మెసేజ్ వచ్చింది, నీ కూతురు వల్ల మేము నాశనమయ్యాం, అందుకు తగిన శిక్ష అనుభవిస్తావు, దేవుడు ఉన్నాడని సందేశం సారాంశం. హత్య జరిగిన తర్వాత తెల్లవారాక 5:30 to 6 మధ్య వివేకానంద భావమర్ది శివప్రకాశ రెడ్డి సంఘటనా స్థలికే చేరుకున్నారు. శివప్రకాశ రెడ్డి ఆదేశాల మేరకు పిఏ కృష్ణారెడ్డి బెడ్రూమ్లో రక్తం పరకు కడిగేశారని పోలీసులు చెబుతున్నారు. వివేకానంద భౌతికాయని ఉంచడానికి ఫ్రీజర్ని కూడా శివప్రకాష్ రెడ్డి తెప్పించారు. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డితో శివప్రకాష్ రెడ్డి పలుమార్లు ఫోన్లో సంపాదించారు. దీన్ని బట్టి వివేకానంద రెడ్డి హత్యను తెలిసి కూడా సహజమరణంగా చిత్రీకరించడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించారు స్పష్టమవుతుందని ఆయన అప్పుడు రాసుకుంది. తర్వాత అది దొరకలేదు, మళ్ళీ ఈసారి వచ్చి చూపిస్తాను. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి నరెడ్డి రాజశేఖర రెడ్డి స్టేట్మెంట్లోను సునీతమ్మ స్టేట్మెంట్లోను వీటికి సంబంధించి ఆ ఫ్యామిలీ ఇంటర్నల్ ఇవి తర్వాత కానీ బయటకు రాలేదంటే తర్వాత వచ్చింది ఎవరు, ఇటు నుంచి ఎవరు కాదు. ఆ రోజు వివేకానంద రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఒకటే కాబట్టి ఆంధ్రజ్యోతి ఎత్తుకున్న స్ట్రాటజీ ఇది. ఆ రోజు అప్పట్లో ఫస్ట్ టైం ఆయన ఫ్యామిలీ సెకండ్ ఫ్యామిలీ అంటూ ఫోటోలు బయటకు తెచ్చింది ఈ మీడియా, ఈ తెలుగుదేశం అఫీషియల్ మీడియా అంటూ వీళ్ళెవరో
ఇదే దొరికింది. వీళ్ళు తీసుకొచ్చారు అంటే క్యారెక్టర్ అసాసినేషన్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి సిగ్గు ఎగ్గు ఏమైనా వీళ్ళకు ఉన్నాయా అసలు? ఆ రోజు చండాలమైన రాజకీయమే, ఈరోజు చండాలమైన కాదు. ఆ రోజు వివేకానంద రెడ్డి గారి కుటుంబం పూర్తి ఇటుంది కాబట్టి టార్గెట్ వివేకానంద రెడ్డి. హత్య ఎట్లా జరిగిందో డిఫరెంట్ కోణాల్లో దర్యాప్తు చేయమనడము లేదా డౌట్లు ఎక్స్ప్రెస్ చేయడం, కానీ ఏకంగా బురద తెచ్చి ఇంత చల్లడం. ఈరోజు ఆయన కూతురు దురదృష్టవశాత్తు అల్లుడు అదే పని చేస్తున్నారు. చనిపోయిన ఆయన ఆత్మ క్షోభించేట్టు ఆ మురికెంత తెచ్చి బయటపడేసుకొని చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న నాటకంలో పావులుగా అనుకున్నాం, కానీ ఇప్పుడు మేమనుకునేది అయితే పాత్రదారులు, కాబోయే పాత్రదారులు కానీ వాళ్ళు ఈ పాత్ర పోషిస్తున్నారని అనిపించే రకంగా వ్యవహరిస్తున్నారని అనిపిస్తుంది.